రాష్ట్రంలో కొత్తగా 4,393 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జిహెచ్ఎంసీ పరిధిలో 1,643 మందికి పాజిటివ్ వచ్చింది. మేడ్చల్లో 421, రంగారెడ్డిలో 286, హనుమకొండలో 184, ఖమ్మంలో 128 మందికి కరోనా నిర్ధారణ అయింది. హైదరాబాద్ చెస్ట్ హాస్పిటల్లో 33 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 8 మంది ఫ్యాకల్టీ, 17 మంది పీజీలు, 6 సీనియర్ రెసిడెంట్లకు వైరస్ సోకింది. దీంతో వారిని ఐసోలేషన్ లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక వైస్ చైర్మన్ వినోద్ కుమార్ కు పాజిటివ్ వచ్చింది. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు కరోనా నిర్ధారణ అయింది. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో ఫీవర్ సర్వేలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని రకాల మందులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకున్నది. 2 కోట్ల టెస్టింగ్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆసుపత్రులలో కూడా అందుబాటులో పెట్టింది. 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లను కూడా అన్ని గ్రామాలకు, మండలాలకు, పట్టణాలకు కూడా 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్స్ను కూడా పంపించడం జరిగింది. సో ప్రజలు మరి గాబరాపడి ఆందోళన చెంది ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్ళి పేద ప్రజలు నష్టపోవద్దని, ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం పూర్తి సంసిద్ధంగా ఉంది, ప్రభుత్వం మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. తెలంగాణలో ఫీవర్ సర్వే జరిగినట్టు దేశంలో ఎక్కడా ఫీవర్ సర్వే జరగడం లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఫీవర్ సర్వేను ఆయన పరిశీలించారు. కరోనా బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోనూ 2 రోజు ఫీవర్ సర్వే జరిగింది. సిటీలోని వివిధ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ప్రజల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే అక్కడే హోమ్ ఐసోలేషన్ కిట్లను అందించారు. కరీంనగర్ టౌన్లో ఫీవర్ సర్వేను కలెక్టర్ ఆర్వి కర్ణన్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డిఎంహెచ్ఓ జువైరియా పరిశీలించారు. వ్యాక్సిన్, గతంలో ఇంట్లో ఎవరికైనా కరోనా సోకిందా అన్న వివరాలపై ఆరా తీశారు వైద్య సిబ్బంది. సర్వే మనకు 3 లాక్స్ హౌసెస్ సర్వే ఉంటుంది మొత్తం డిస్ట్రిక్ట్లో. సో రూరల్లో విల్ ఫినిష్ ఆఫ్ ఇన్ 3 to 4 డేస్, అర్బన్లో అక్కడ 1-2 డేస్ ఎక్స్ట్రా పడుతుంది. బికాజ్ మ్యాన్ పవర్ ఇక్కడ తక్కువ ఉంటుంది, వీ హ్యావ్ టు డిపెండ్ ద మ్యాన్ పవర్ అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావాలే చేయాలని ఉంటుంది. ఇక్కడ హౌసెస్ కూడా ఎక్కువ ఉంటుంది. మొత్తం తెలంగాణలో లేకుంటే మన కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా ఇంటింటికి పోయి టెస్ట్ చేస్తున్నారు. ఇంటింటికి పోయి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ 15 to 18 ఇయర్స్ అండ్ ప్రికాషనరీ డోస్ కూడా ఇస్తున్నారు. రాష్ట్రంలో ఆన్లైన్ క్లాసుల మార్గదర్శకాలు విడుదల చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన. 8, 9, 10 తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 24 నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభమవుతాయని చెప్పారు. 50% టీచర్లు ఒకరోజు, 50% మంది టీచర్లు మరో రోజు పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు దేవసేన.